నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం చౌకచర్ల పంచాయతీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైసీపీ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుత్ రెడ్డి, గౌరవాధ్యక్షులు నవీన్ రెడ్డి, వైసీపీ నాయకులు ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మండల ప్రజలకి వైద్య సిబ్బంది పలు ఆరోగ్య సమస్యల పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా అది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మండల ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఓగు నాగేశ్వరరావు, మురళీరెడ్డి, పాసెం శ్రీహరిరెడ్డి, సర్పంచ్ వినోద్ కుమార్, ఎంపీడీఓ, తహసీల్దార్, వైద్య అధికారులు, మహిళా పోలీసులు, వాలంటీర్లు పాల్గొన్నారు. జగనన్నకి దీనికి మంచి కృతజ్ఞత తెలపాలా. ప్రతి కుటుంబానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రతి టెస్ట్ చేసి ప్రతి వైద్యులకి ఏమేమి డబ్బులు ఉన్నాయి అని జగనన్న ప్రతి ఇంటికి పోయి ఎవరికి వాళ్ళకి శ్రమ లేకుండా ప్రతి ఇంటికి పోయేసి వాళ్ళని టెస్ట్ చేసి ఏమేమి ఉన్నాయని చెప్పి వాళ్ళకి కావాల్సిన మందులు అన్నీ ఏర్పాటు చేశారు. ఇది ఆరోగ్యశ్రీ ఫస్ట్ ఏమైనా పెద్ద జబ్బులు అయితే ఆరోగ్యశ్రీకి కార్యక్రమం పెట్టి హాస్పిటల్కి పోయేది, చిన్న చిన్న జబ్బులు ఉంటే వాళ్ళ ఇంటికి పోయేసి ఏమన్నాయని చెప్పి వాళ్ళకి అన్ని పరీక్షలు చేసి షుగర్ అయితే అన్నీ ఉంటే వాళ్ళకి మంచి మాత్రలు ఇచ్చి మంచి ఆరోగ్యం కల్పిస్తున్నారు. దీనికి జగన్నకి కృతజ్ఞత తెలపాలా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆ ప్రసన్న కుమారి మంచి కార్యక్రమం అని చెప్పి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రసన్న కుమార్ రెడ్డి సలహా మేరకు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పథకం ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా అటువంటివన్నీ ప్రతి ఇంటింటికి వాలంటీర్లు తిరిగి ఏఎన్ఎంలు డాక్టర్లు తిరిగి తెలుసుకొని వాళ్ళకి సరైన ఆరోగ్యాన్ని ప్రసాదించే దానికోసరంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ఎటువంటి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మాత్రలతో మందులతోటే మొత్తము గవర్నమెంటే భరించి ఎటువంటి ఏదైనా పెద్ద ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గ హాస్పిటల్స్కి రెఫర్ చేసి డాక్టర్స్కి ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇదేను. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద ఉన్న ప్రేమతో లేకుండా ఖర్చు లేకుండా వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రజల మీద అభిమానంతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఇదే రకంగా ప్రతి కార్యక్రమం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద అభిమానంతో ప్రవేశపెడుతున్న కార్యక్రమాలేను. ఇది మొన్నటిదాకా జగనన్న సురక్ష పేరుతో కార్యక్రమం ఒకటి ప్రధానంగా చేసాము. అది ఎంతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం. అదే రకంగా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అందరూ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.